नमस्ते वाईटीवी न्यूज़ की स्वागत हम नेनु प्रवलिका मुंदगाने टी टॉप 10 हाइलाइट्स चुद्दाम। प्रोफेसर जयशंकर की केसीआर निवाली सार कललनु निजं चेसामन्ना सीएम नेडु रेपु अति भारी वर्षालु प्रजलु अप्रमत्तंगा उंडालन्न वातावरण शाख శ్రీశైలం నుంచి ఉరుకలేస్తున్న కృష్ణమ్మ సాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద చీకోటి కేసులో ఆధారాలు సేకరిస్తున్న ఈడి నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ రాష్ట్రంలో బోగస్ ఓట్ల తొలగింపు తీరు బేష్ సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం అనంతపురం జిల్లాలో విషాదం జీడిపల్లి రిజర్వాయర్ లోకి దూకి ప్రేమజంట ఆత్మహత్య దేశంలో కొనసాగుతున్న వాక్సిన్ ప్రక్రియ 10 కోట్లు దాటిన ప్రికాషన్ డోసుల పంపిని పాలస్తీనాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు 10 మందికి పైగా మృతి కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు పతకాల పంట మెరిసిన బజరంగ్ సాక్షి దీపక్ పెరుగుతున్న బంగారం వెండి ధరలు 51980 की చేరిన 24 క్యారెట్ల గోల్డ్ ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు ఉమ్మడి పాలనలో నాడు తెలంగాణకు జరిగిన నష్టాలను కష్టాలను వివరిస్తూ తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షలను ప్రజల్లో ఉద్యమ భావజాలాన్ని ప్రొఫెసర్ జయశంకర్ రగిలించాలని కేసీఆర్ స్మరించుకున్నారు జయశంకర్ స్ఫూర్తితో ఉద్యమాన్ని కొనసాగించి మొక్కవోని దీక్షతో సాహసోపేత పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని జయశంకర్ సార్ ఆశించినట్లుగానే స్వయం పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు తెలంగాణలో మళ్ళీ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి శని ఆదివారాల్లో కూడా పలు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది గురువారం నుంచి శుక్రవారం వరకు 24 గంటల వ్యవధిలో అత్యధికంగా పరిగిలో 22 గంగాధరలో 17.1 మంచిర్యాల జిల్లా తాండూరులో 13.6 గా వర్షపాతం నమోదైంది మరోవైపు బాక్యనగరంలో సాయంత్రం పూట గంట పాటు కురిసిన భారీ వర్షానికి నగరంలోని రహదారులు జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఇప్పుడిప్పుడే వరద ముంపు నుంచి బయటపడిన ప్రాంతాలు మరోసారి వరదలోనే చిక్కుకున్నాయి రహదారులపైకి నీరు చేరి చెరువులను తలపించాయి సాయంత్రం పూట పాఠశాలలు కళాశాలలు కార్యాలయాల నుంచి ఇంటికి తిరుగు ప్రయాణమైన వారు వాన వల్ల ఇబ్బందులు పడ్డారు నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణమ్మ ఉరుకలేస్తూ సాగర్ను చేరుకుంటుంది సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాక ప్రస్తుత నీటిమట్టం 568.10 అడుగులుగా ఉంది ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 312.4 టీఎంసీలు కాక ప్రస్తుత నీటి నిల్వ 251.55 టీఎంసీలు నాగార్జున సాగర్ జలాశయం ఇన్ఫ్లో 136816 క్యూసెక్యులు కాగా అవుట్ఫ్లో 12676 క్యూసెక్యులుగా ఉంది విదేశీ క్యాసినో హవాలా వ్యవహారంలో ఈడీ లోతుగా విచారణ చేస్తున్న వేళ పలువురు రాజకీయ నేతలతో చీకోటి ప్రవీణ్ జరిపిన వాట్సాప్ చాటింగ్ కలకలం రేపుతుంది నేపాల్ శ్రీలంక థాయిలాండ్ మలేషియా తదితర దేశాల్లో క్యాసినోల నిర్వహణలో ఆరితేరిన చీకోటి ప్రవీణ్తో పలువురు ఎమ్మెల్యేల వాట్సాప్ సంభాషణలు ఈడీ గుర్తించినట్లు తెలుస్తుంది ఈ క్రమంలో ప్రవీణ్ మాధవ్ రెడ్డి సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్లో శాస్త్రీయంగా విశ్లేషించడం ద్వారా తొలగించిన సంభాషణలు ఏమైనా ఉంటే రికవరీ చేసేందుకు ఈడీ ప్రయత్నిస్తుందని తెలుస్తుంది ఈ క్రమంలోనే ప్రవీణ్ తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేతో సాగించిన వాట్సాప్ సంభాషణలన్నీ ఈడీ గుర్తించింది ఒకే ఫోటోతో ఉన్న ఓటర్లను గుర్తించి జాబితా నుంచి వారి పేర్లను తొలగించడంలో తెలంగాణ ఎన్నికల సంఘం తీరు బాగుందని ఎన్నికల అధికారి నితీష్ కుమార్ అన్నారు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియతో పాటు సంఘం రూపొందించిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు కాగా తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో
10 లక్షల మంది బోకస్ ఓటర్లను ఎన్నికల సంఘం తొలగించింది. కొందరు వ్యక్తులు ఒకే ఫోటోతో పలు ప్రాంతాల్లో ఓటు నమోదు చేసుకున్నట్లుగా గుర్తించింది. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్లోకి దూకి ప్రేమచంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. వైరాంపురానికి చెందిన యజిత, దూదేకుంటకు చెందిన అజయ్ మృతదేహాలను రిజర్వాయర్లో స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే చీకటి పడడంతో మృతదేహాలను వెలికి తీయడం సాధ్యం కాలేదు. ఈ రోజు ఉదయం వెలికి తీశారు. మృతుల కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. దేశంలో ఇప్పటివరకు 10 కోట్లకు పైగా అర్హులు ప్రికాషన్ డోసు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఇప్పుడు 10 కోట్ల మంది అధిక రక్షణ కలిగి ఉన్నారని, అమృతోత్సవాల వేళ ప్రధాని మోదీ సారథ్యంలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతుందన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా ప్రికాషన్ డోసు ఇచ్చేందుకు జులై 15న 75 రోజుల ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించిందని చెప్పారు. గాజా వద్ద ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 10 మంది మరణించారు. దాంట్లో పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ నకు చెందిన టాప్ కమాండర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. 30 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ ఇచ్చిన బెదిరింపుల నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు ప్రధాని యాయూర్ లాపిత్ తెలిపారు. కామన్వెల్త్ క్రీడల్లో రెజ్లింగ్ పోటీల్లో భారత్ కు పతకాల పంట పండింది. 4 ఏళ్ల కిందట 5 స్వర్ణాలు సహా 12 పతకాలు కొల్లగొట్టారు. మన కుస్తీ యోధులు ఈసారి కూడా భారత్ రెజ్లర్లు అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. తొలి రోజు బరిలోకి దిగిన 6 పతకాలను గెలిచారు. అందులో 3 స్వర్ణాలు బజరంగ్ పునియా వరుసగా 3వ పర్యాయం కామన్వెల్త్ క్రీడల్లో పతకం గెలిచాడు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన అతను వరుసగా 2వ పసిరి సాధించాడు. దీపక్ పునియా పట్టుకు సైతం స్వర్ణం దక్కింది. రియో ఒలింపిక్స్ కాంస్యం తర్వాత అంచనాలకు అందుకోలేకపోయిన సాక్షి మాలిక్ కూడా బంగారు పతకం సాధించింది. అన్షు మాలిక్ రజితం, దివ్యా మహద్ కాంస్యం గెలిచారు. దేశంలో బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. అటు శ్రావణ మాసం, ఇటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో గోల్డ్కు డిమాండ్ భారీగా ఉంది. అయినా మహిళలు మాత్రం వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. ఇక తాజాగా హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 47,650 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 51,980గా ఉంది. ఇక వెండి ధర కిలోకు 500కు పైగా ఎగబాకింది. దేశీయంగా వెండి ధర కిలోకు 58,200గా ఉంది. ఇక ఐవీనేటి టాప్ 10 న్యూస్ చూస్తూనే ఉండండి వైఐటీవీ న్యూస్.